కాంగ్రెస్ ఒక కుటుంబానికి చెందిన పార్టీ అయితే భాజపా ప్రజల పార్టీ అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు రాజస్థాన్లోని బెకనీర్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్ కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రజలను అత్యున్నతంగా భావిస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీకి రాజకీయాల్లో అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉందన్నారు మన దేశ సైన్యాన్ని కాంగ్రెస్ ప్రశ్నిస్తోందని రెండు వేల పదహారులో చేసిన సర్జికల్ అటాక్ రుజువు కావాలని కాంగ్రెస్ అడుగుతోందని మండిపడ్డారు ప్రపంచం మొత్తానికి రుజువు దొరికినా కాంగ్రెస్కి దొరకలేదని యుద్ధమ చేశారు దేశ రక్షణ బలగాల శక్తిని పరాక్రమాన్ని ప్రశ్నించడం తనకు బాధ కలిగించిందన్నారు భాజపా సర్కారు చేస్తున్న ప్రతి పనిని వ్యతిరేకించడం కాంగ్రెస్ అలవాటు అని మండిపడ్డారు తాజాగా జమిలి ఎన్నికలను సైతం కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందన్నారు జమిలి ఎన్నికలకు దేశ ప్రజల మద్దతు ఉంటుందని తాను నమ్ముతున్నానని రాజ్నాథ్ చెప్పారు మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామన్నారు दो हजार चौदह में जब हम लोगों की सरकार बनी थी धन तो दौलत इकॉनमी अर्थव्यवस्था के आकार के मामले में यह भारत दुनिया में ग्यारहवें स्थान पर खड़ा था अर्थव्यवस्था के आकार यानी इकोनॉमी की साइज के मामले में दुनिया की टॉप फाइव कंट्रीज में आकर खड़ा हो गया दुनिया की फाइनेंशियल फर्म जो कि आर्थिक मामलों की समय समय पर समीक्षा करती रहती हैं, रिपोर्ट देती रहती हैं। उन फाइनेंशियल फॉर्म ने कहा है अब वह दिन दूर नहीं है कि 2027 प्रारंभ होते होते ही भारत दुनिया की टॉप थ्री कंट्रीज में आकर खड़ा हो जाएगा मेरे बैठे